చూస్తున్నావు బాగానే చూస్తున్నావు తొక్క తాణం బాగానే పడిందిరా టైం దాటిపోతే మనకు పడుతుంది బొక్క గురువుగారు ఎక్కడికో ప్రాణమైనట్టున్నారే ఆంటీని కొండెక్కిందామని ఆంటీని కూడా వదలట్లేదా మీరు కొండ అంటే ఆ కొండ కాదురా తిరుపతి కొండ హ్యాపీగా ఇన్నాళ్ళకి పక్క వాళ్ళ బాధలు అర్థం చేసుకున్నారు ఆ సంగతి సరే కానీ ఇతను ఎవరు కొత్తగా ఉన్నాడు మాతోలే మా రూమ్ మేట్ నేను ఎప్పుడు చూడలేదే ఇప్పుడు నుంచి చూస్తారు కదా అదేలా మా రూమ్ లో ఉండబోతున్నాడు అది మీ రూమ్ కాదురా మా రూమ్ అంటే మీ అంతట మీరే రూమ్ కి తెచ్చేసుకోవడమేనా వారసుకు ఒక్క మాట చెప్పాలి ఇది కూడా లేదా నేను ఉన్నప్పుడు ఇల్లు చేస్తే నేను లేకపోతే ఇంకెల్లి చేస్తారో వెంటనే రూమ్ ఖాళీ చేసేయండి మీరు ఎలాగంటే ఎలాగ మేడం ఇప్పటికి ఇప్పటికి ఎక్కడికి వెళ్తాం నాకు అదంతా అనవసరం వెంటనే ఖాళీ చేసేయండి కాదు మేడం వీళ్ళేంటా బతిమాలేది ఈ ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లు అయినా ఈ ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లు దొరుకుతుంది కానీ ఏడు సార్లు ఎవరు స్టిక్లర్ రాహుల్ లాంటి ఫ్రెండ్ మన రూమ్మేట్ గా దొరుకుతారా చెప్పరా ఏంటి ఏడు సార్లు ఎవరెస్ట్ ఎక్కేవా అవును మరి టీవీలో గానీ పేపర్ లో గానీ మావోడు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటాడు ఎదిగిన కొద్ది ఒదగమని మొక్క చెప్పిన మాట విన్నాడు అలాగా చూడండి ఆయన నేను జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలు ఎక్కాను కానీ ఎవరెస్ట్ శిఖరం ఎక్కలేకపోయాననే కోరిక మిగిలిపోయింది కానీ వీళ్ళ ద్వారా ఆ కోరిక తీరుతుందని ఆశతో ఉన్నాను ఇప్పుడు నువ్వు వీళ్ళకి తోడయ్యావు చాలా సంతోషం ఆయన దాని మాటలకే ఉంది కానీ మీరందరూ హ్యాపీగా రూమ్ లో ఉండండి ఏంటండి మీరు టైం దాటిపోతున్న బొక్క మనకి రాండి బాబు అబే నాకు మంద అలవాట్లేదు అబ్బా కర్ణుడు కవచుకుంటాదు పుట్టినట్టు మేము మాత్రం కొట్ర బట్టలు మెల్లేసుకుని పుట్టామండి తాగు బాబాయ్ ఈ రకిరవాణి అది కాదు ఏది కాదు ఇప్పుడు నువ్వు గాని తీసుకోలేదు అనుకో నీకు మాకు రామ్ రామ్ సరే మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి పెప్సీ తాగుతాను పెప్సీ తాగు అవసరమైతే నోటుకొచ్చిందల్లా వాగు నువ్వు మాత్రం మాతో ఫ్రీగా ఉండు తమ్ముడు నీకు ఒక న్యూస్ చెప్పరా ఐ మీన్ నగ్న సత్యం ఓహో భార్య రిసీవ్ కాల్ లాంటిది పక్కింటి అమ్మాయి డైల్ కాల్ లాంటిది ఆంటీ మిస్డ్ కాల్ లాంటిది గర్ల్ ఫ్రెండ్ వెయిటింగ్ కాల్ లాంటిది ఫ్రెండ్షిప్ ఫెవికాల్ లాంటిది ఏం చెప్పావరా చూసావా మా వాడు ఫ్రెండ్షిప్ గురించి ఎంత స్ట్రాంగ్ గా చెప్పాడు మన ఫ్రెండ్షిప్ కూడా అంత స్ట్రాంగ్ గా ఉండాలి ఓకే డన్ అలాగేరా ఇంతకి మీరేం చేస్తుంటారు బాస్ అప్పుడప్పుడు పెయింటింగ్స్ కి ఇస్తుంటాను మరి మీరు సంఘసేవ సంఘసేవ అవును నలుగురి కానందాన్ని పంచు వాళ్ళు ఇచ్చింది నీ దగ్గరుంచు ఇదే మా స్లోగన్ హే మీలాంటి ఫ్రెండ్స్ దొరకడం నిజంగా నా అదృష్టం రా మాది కూడా సేమ్ ఫీలింగ్ అయితే ఈ సినిమా అయిపోయేంత వరకు మన ముగ్గురం కలిసే ఉండాలి ఏ సీన్ లోనూ విడిపోకూడదు సినిమా ఏంటి సీన్ ఏంటి జీవితం అనేది ఒక సినిమా అందులో ప్రతి ఘట్టం ఒక సీన్ లాంటిదని ఓ పెద్ద మనిషి చెప్పాడు అవునవును నేను విన్నాను మీకు ఫోన్ వచ్చింది ఏ వన్ మినిట్ ఫ్రీగా ఉండు ఫ్రీగా ఉండు ఫ్రీగా ఉండు ఇప్పుడు ఫుల్ క్యాష్ పట్ అనుకున్నాం గానీ కొత్త యాష్ పట్ లో ఉన్నాడంటరా వచ్చింది ఇప్పుడే కదరా రెండు రోజులు అవికి పట్టు ఆడి క్యాష్ పట్టు యాష్ పట్టు తేలిపోతుంది ఏంటి నువ్వు ఎప్పుడు డల్ గా ఉంటావు అదేం లేదు లేవే బాబు ఒక అరడేజ్ నట్టుపడి ఆగు నేను ఇస్తాను మేడం ఏంటి ఈ నోటు చెల్లదు మేడం ఏంటి ఈ నోటు చెల్లదా ఈ నోటే చెల్లదు నీకో విషయం తెలుసా రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ ప్రకారం నోటు మీద నెంబర్స్ తప్ప ఏది డ్యామేజ్ అయినా ఆ నోటు చెల్లుతుంది చెల్లదని ఆ నోటు ఎవరైనా తీసుకోకపోతే అది నేరం దానికి మూడు నెలల శిక్ష పదివేలు ఫైన్ పది రూపాయలు తీసుకోకపోతే పదివేలు ఫైనా అవును ఇంకా చెప్పాలంటే ఫుట్పాత్ అనేవి నీలాంటి వాళ్ళు అడ్డంగా బండి పెట్టుకోవడానికి కాదు అలా నువ్వు పబ్లిక్ ని ఇబ్బంది పెట్టినందుకు గాను నీకు ఐపీసీ అదేదో సెక్షన్ ప్రకారం పదివేలు ఫైన్ మూడు నెలల శిక్ష మళ్ళీ మూడు నెలల కాదు మొత్తం ఆరు నెలలు ఇంకా చెప్పాలంటే పబ్లిక్ గా మందు తాగి ఏంటి మంద అవును మందే పబ్లిక్ గా మందు తాగి పబ్లిక్ తో వ్యాపారం చేయడం ఇంకా పెద్ద నేరం అందుకు గాను అదేదో సెక్షన్ ప్రకారం ఆపు తల్లి ఆపు ఈ నోటు చెల్లుద్ది ఇక మీరు దయచేయండి దయచేయండి దారికి వచ్చావు పదవే ఏంటి నువ్వు పది రూపాయల కోసం పది నిమిషాలు నాసు అవసరం అంటావా అయినా ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావే నువ్వు ఇతను వద్ద రా చెప్తాను హాయ్
సారీ అండి చూసుకోలేదు పర్లేదులేండి బై ది వే ఐ యామ్ దివ్య మీ పేరు నా పేరు రామ్ నేను మీకు ముందే తెలుసా తెలుసు తెలుసా అవును తెలుసు మారోడి ఇంటి దగ్గర మీ రింగ్ తాకట్టు పెడుతున్నప్పుడు చూశాను నేను మిమ్మల్ని చూశాను కానీ మీరు నన్ను చూడలేదు ఓహో మీరు తాకట్టు పెట్టడానికి వచ్చారా లేదు వాళ్ళ అమ్మాయితో పని ఉండి వచ్చాను మీరు అప్పుడు అతన్ని బల్లే తికమక పెట్టారు అదేం లేదండి వాడి ఉన్ననేసరికి ఏం చేయాలో తెలియక సదాగాల చేశాను సరదా కాదు బ్రతకడానికి చాలా మంది క్యారెక్టర్ నమ్ముకుంటున్నారు మీలాంటి వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని నమ్ముకుంటున్నారు వీళ్ళంటే నాకు చాలా ఇష్టం వీళ్ళతో ఫ్రెండ్షిప్ అంటే ఇంకా ఇష్టం నౌ వి ఆర్ ఫ్రెండ్స్ థాంక్స్ అండి ఇంతకీ మీరు ఎక్కడ ఉంటారు నేను మౌంటైన్ మంగారావు గారి ఇంట్లో ఉంటాను ఓకే నాకు ఇక్కడ కొంచెం వర్క్ ఉంది ఓకే బాయ్ ఓకే బాయ్ బాయ్ ఏంట్రా ఇలా విసిరేశారు నువ్వు విచ్చిన షాక్కి ఇలాగైనా ఇస్తావు సంతోషించు నేనేం చేశానురా ఏం చేయలేదని అడుగురా నువ్వు ఫుల్ క్యాష్ బట్టేన బిల్డప్ ఇచ్చి మమ్మల్ని ఎనవల్ చేయలేదు యాదవ నాయాల సేమ్ టు యు నేనా నేనా మమ్మీనా సంతూర్ సోపేళ్ళో అమ్మాయిలాగా ఎంత బాగా యాక్ట్ చేస్తావరా నీకు నందే వడ్డీ వాళ్ళరా రే నేను డబ్బు ఉన్నవాడని నా దగ్గర నాలుగు కార్లు బంగ్లాలు ఉన్నాయని నేను ఎప్పుడైనా చెప్పానా నా దారి నేను పోతూ ఉంటే ఏ పేయింగ్ గెస్ట్ రూమ్ ఇవ్వబడు అని నా దగ్గరకు వచ్చింది మీరు నువ్వే మా రూమ్ లో ఉండాలని బలవంత పెట్టింది మీరురా రే నన్ను వాడుకోవాలని మీరు చూశారు ఈ రూమ్ వాడుకోవాలని నేను చూశాను నాది అవసరం మీది ఆశ నా అవసరంలో నిజాయితీ ఉంది మీ ఆశలో నిజాయితీ లేదు రే నీతి నిజాయితీ గురించి మాట్లాడుకునే సీన్ కాదు ఇది బయలుదేరు 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 రామ్ నువ్వు ఆగరా రేయ్ నువ్వు ఆగరా ఏ నువ్వు ఆగరా వాడలానే మాట్లాడతాడు నువ్వు రూమ్ లో ఉండు రేయ్ నీకన్నా పిచ్చా ఆడి క్యాష్ పార్టీ కదరా క్యాష్ పార్టీ వాణి రూమ్ లో ఉండమంటావేంటి రేయ్ నువ్వు ర్యాష్ గా మాట్లాడకపోతే కీరవాణి చేత కిచ్చ చావని చూస్తో అది కాదురా కీరవాణి మనమే ఫుడ్ కి బెడ్ కి లాటరీ కొడుతున్నాం మళ్ళీ క్యాష్ పార్టీ గాడంటే అవన్నీ చూసుకోవడానికే కదా నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడురా ఫ్రెండా ఎవడ్రా వాడు నువ్వేరా ఒరేయ్ కీరవాణి వాడు మాట్లాడి పట్టించుకోకు పద క్వార్టర్ ఇద్దరికే సాలట్లేదంటే మూడు ఎక్స్క్యూజ్ మీ మీరు నేను ఎవరైతే నీకెందుకయ్యా రాముణ్ణడా ఇది అయోధ్య కాదే ఎత్తుక్కుంటూ వచ్చావు పంపదీసి నువ్వు సీతనా రాముణ్ణి చుట్ట నువ్వున్నావు హనుమంతుడివా ఎక్స్ట్రా చేయకుండా రాముణ్ణడా లేదో చెప్పు చాలా పద్ధతిగా మాట్లాడుతున్నారు అదిగో వచ్చాను రాము మీరేంటి ఇక్కడ రేపు నా బర్త్డే ఇన్వైట్ చేద్దామని వచ్చాను ఇతనెవరు చాలా ఓవర్ చేస్తున్నారు ఇలా నా రూమ్మేట్స్ నేనే వెళ్ళి రూమ్మేట్ ని రూమ్మేట్సా మీరేం చేస్తుంటారు సంగసేవ నలుగురికి ఆనందాన్ని పంచు వాళ్ళు ఇచ్చింది నీ దగ్గర ఉంచు ఇదే మా స్లోగన్ బాగుంది మీలాంటి వాళ్ళు ఫ్రెండ్స్ గా దొరకటం నిజంగా నా అదృష్టం మీరు కూడా నా బర్త్డే కి రండి మీకోసం కాకపోయినా మీరిచ్చే పార్టీ కోసం తీసుకెళ్ళరా నువ్వే తీసుకెళ్ళు అవునరా మనం ఏ అమ్మాయిని పిలిచినా రాదు వీడు పిలవకుండానే వచ్చిందంటే మామూలుడు కాదు అందుకే వాడి రూమ్ లో వద్దంది అరే వాడు ఉపయోగపడే మనిషి గాని ఉపయోగించేంటి స్వప్న ఉంటే ఎప్పుడు డల్ గా ఉంటావు లేదా అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉంటావు ఎంతసేపు అయింది వచ్చి ఎంతసేపు అయింది వచ్చి అన్నది ఇంపార్టెంట్ కాదు అసలు పార్టీకి వచ్చామా లేదా అన్నది ఇంపార్టెంట్ ఈ డబ్బులతోనే కొన్నాడు అది పార్టీ అన్నారు కనీసం మీ ఫ్రెండ్స్ ఎవరు లేరంటే నాకు సింపుల్ గా ఉండటం ఇష్టం మరి మీ పేరెంట్స్ నానమ్మ తీర్థయాత్రలు చూడాలంటే తీసుకెళ్ళా అర్థమైందండి తొందర కేక్ కట్ చేయండి తినేసేద్దాం రండి హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు దివ్య ఇల్లు కూడా బాగునే రిచ్గా ఉంది రో అవును 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 బాగుంది ఇల్లు బాగా రిచ్గా ఉన్నట్టుందండి మీరు మా ఇల్లు చూడలేదు కదా రండి చూపిస్తా మీరు పదండి రండి రండి భోజనాలు ఉండవరా ఇల్లు ఎంత బాగుందంటే తన రూమ్ ఎంత బాగుంటుందో దిస్ ఇస్ మై రూమ్ ఓ ఇల్లు అంతా చాలా రిచ్ గా ఉంది కానీ చూడడానికి మీరు చాలా సింపుల్ గా ఉన్నారు బేసికల్ గా మీకు ఎవరంటే ఇష్టం సచిన్ అబ్దుల్ కలాం ఎందుకని వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద పైకొచ్చారు చాలా మంది టాలెంట్ ఉండి కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక ముందుకు వెళ్ళలేకపోతున్నారు